వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం వైకుంఠపురంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ ధర్మకర్తల మండల చైర్మన్ జొన్నాదుల మహేష్ పేర్కొన్నారు. స్థానిక వైకుంఠపురం దేవస్థానంలో బ్రహ్మోత్సవాలకు సంబంధించిన గోడపత్రికలను ఈవో శ్రీనివాసరావు ఆలయ కమిటీ సభ్యులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మే 14వ తేదీ నుండి 20వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నామని, కావున భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. వైకుంఠపురం క్షేత్రం నందు ప్రతి సంవత్సరం మాదిరిగానే వార్షిక బ్రహ్మోత్సవ కార్యక్రమం ది 14/5/2017 ఉదయం 11 గంటలకు శ్రీ స్వామివారిని పెండ్లి కుమారుని చేయటంతో ప్రారంభించి 14వ తేదీ సాయంత్రం అంకురారోపణ, అలాగే 15వ తేదీ ఉదయం 9 గంటలకు ధ్వజారోహణ, సాయంత్రం శేషవాహన గ్రామోత్సవం, అదేవిధంగా 16వ తేదీన సాయంత్రం గజవాహన గ్రామోత్సవం, 17వ తేదీన అత్యంత ప్రతిష్టాత్మకంగా శ్రీ స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 6 గంటలకు సాయంత్రం ఎదుర్కోల ఉత్సవం, అదేవిధంగా 7 గంటలకు స్వామివారి అమ్మవార్ల కళ్యాణ మహోత్సవం దిగ్విజయంగా జరుపుటకు దేవస్థాన అర్చకులు అధికారులు పాలక మండలి నిర్ణయించుకుని ఈ కార్యక్రమాన్ని ఎంతో దిగ్విజయంగా చేయడానికి సన్నాహాలు జరుగుతూ ఉన్నాయి. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు దేవినేని వెంకటరమణ, దానబోయిన పుల్లారావు, ఎక్స్అఫీషియో సభ్యులు రత్నాకర సత్యనారాయణ గౌతమ్ తదితరులు పాల్గొన్నారు. మే 14వ తారీఖు ఉదయం పెండ్లి కుమారుని చేసిన దగ్గర నుండి కూడా అంకురారోపణతోటి 14వ తారీఖు ఈ బ్రహ్మోత్సవ కార్యక్రమాలు మొదలవుతాయి. దాంతో పాటు ఆజ్ఞిక స్వాముల ద్వారా ఒక హోమగుండములు అవి కూడా జరుగుతాయి. 15వ తారీఖు 16వ తారీఖు శేషవాహనము జరిగిన తరువాత 17వ తారీఖు ఎదురుకోల ఉత్సవంతో స్వామివారి కళ్యాణము చాలా ఘనంగా జరుగుతుంది. తెనాలి వ్యవసాయ మార్కెట్ యార్డులో పండ్లను మాగబెట్టుకుని గదిని చిన్న చిన్న వ్యాపారస్తులు వినియోగించుకుంటున్నారని, ఇంకా ఈ సదావకాశాన్ని పండ్ల వ్యాపారస్తులు రైతులు వినియోగించుకోవచ్చునని వ్యవసాయ మార్కెట్ యార్డ్ కార్యదర్శి షేక్ గౌస్ బాషా పేర్కొన్నారు. 2016 సంవత్సరంలో 18 లక్షల రూపాయలు ఖర్చు చేసి 10 మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల పండ్లను మాగబెట్టుకుని గదిని శాసనసభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ప్రారంభించారని వివరించారు. వ్యాపారస్తుల్ని ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో 1 నెల వరకు అద్దె కూడా కట్టాల్సిన అవసరం లేదని చెప్పగానే, ప్రస్తుతం మామిడి పండ్లను మాగబెట్టుకునేందుకు వ్యాపారస్తులు ముందుకు వచ్చారని పేర్కొన్నారు కార్యదర్శి. ఎథిలిన్ గ్యాస్ తో మాగబెట్టడం వల్ల ప్రజలకు ఈ పండ్లను తిన్నందువల్ల ఎలాంటి హాని ఉండదని పేర్కొన్నారు. ప్రభుత్వం కూడా ప్రోత్సహిస్తున్నందువల్లే వ్యాపారస్తులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాల్సిందిగా సూచించారు. రైతులు ఇక్కడకు రావడానికి ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారని, అందుకే వ్యాపారస్తుల్ని ప్రోత్సహించి ఇక్కడకు రప్పిస్తున్నట్లుగా చెప్పారు. మార్కెట్ యార్డులలో పండ్లను మాగబెట్టుకుని గది అంటే రైపనింగ్ ఛాంపలను ఏర్పాటు చేయడం అనేది మన తెనాలి పట్టణం నందు మా తెనాలి మార్కెట్ యార్డ్ నందు 18 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి 10 మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన రైపనింగ్ ఛాంపలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇది లాస్ట్ ఇయరు 2016 జూలైలో ఓపెన్ చేయడం జరిగింది, కానీ ఇప్పటివరకు ఎవరు రాలేదు. మిగతా రైతు ఫస్ట్ మేము పెట్టిందే రైతుల కోసమని పెట్టాము. రైతులు ఎవరు ముందుకు రాకపోవడం వల్ల వ్యాపారస్తుల దగ్గరికి వెళ్ళి రైతులు అంటే మేము మాకు వీలు పడదండి, మేము అమ్మేసుకుంటాము చెట్లు అని కాబట్టి మాకు వీలు పడదంటే అప్పుడు వ్యాపారస్తుల దగ్గరికి పోయి కాంటాక్ట్ చేయడం జరిగింది. అందరు వ్యాపారస్తులు ప్రతి ఒక్కరికి షాప్ పక్కనే రైపని ఛాంబర్ ఏర్పాటు చేయడం జరిగింది. వీళ్ళు కొంచెం ముందుకు రావడం జరిగింది, వీళ్ళకు కేటాయించడం జరిగిందండి. వ్యాపారస్తులు కూడా ఈ యార్డులో ఏర్పాటు చేసిన పండ్లను మాగబెట్టు గది తమకు చాలా ఉపయోగంగా ఉందని చెప్తున్నారు. ప్రస్తుతం మామిడికాయలు తినాలంటే కార్బైడ్ వేసి పండిస్తున్నారన్న భయంతో ప్రజలు ముందుకు రావడం లేదని, అందుకే ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇథిలిన్ గ్యాస్ గది తమకెంతో ఉపయోగంగా ఉందని, ఈ పండ్లను తింటే ఎలాంటి అనారోగ్యం ఉండదని ప్రభుత్వమే చెబుతున్నందువల్ల ప్రజలు ఆదరిస్తున్నారని చెప్పారు. చుట్టుప్రక్కల జిల్లాల నుంచి తెచ్చుకున్న మామిడి పండ్లను ప్రస్తుతం మార్కెట్ యార్డులోనే ఉంచి పండించుకుంటున్నామని చెప్పారు. ప్రభుత్వం కూడా తమకు సహకరిస్తున్నందుకు వారికి కృతజ్ఞతలు చెబుతున్నారు వ్యాపారస్తులు. ఇది నూజు వీడు ఉలవ పండు నుంచి తెస్తాం సార్, సరుకు ఇది వరకంటే పొగ కావేసినా పండేవి, ఇప్పుడు పండట్లేదు సార్, కార్బన్ డై వేస్తున్నారు కదా, ఆ వేస్తే లేనిపోయిన రోగాలండి, ఎవరు తినకూడదు, ఈ పర్యావరణం కూడా చాలా పాడైపోతుంది. ఇలా ఈ యార్డు సెక్రటరీ గారు వీళ్ళు చాలా ఫెసిలిటీస్ కల్పించారు కాబట్టి మేము వచ్చి కనుక్కొని తీసుకున్నాం సార్. ఇలా పండిస్తే పసిపిల్లల కాడ నుంచి ముసలి దాకా
ఎవరైనా తినొచ్చు. చాలా ఆరోగ్యం కూడా అండి, ఇలా తింటే చాలా బాగా పండిస్తారు. తెనాలి పట్టణంలోని టీఎన్టీయూసీ ఆధ్వర్యంలో తెలుగునాడు ఆటో యూనియన్ అవగాహన సదస్సు వ్యవసాయ మార్కెట్ యార్డులో నిర్వహించారు. కార్యక్రమానికి టీఎన్టీయూసీ అధ్యక్షులు తాడిబోయిన హరిప్రసాదరావు అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యదర్శి వీరవల్లి మురళి పర్యవేక్షించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాసనసభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొని ప్రసంగిస్తూ, ఆటో డ్రైవర్గా శిక్షణ సక్రమంగా తీసుకోకముందే ఆటో నడపడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు. అందుకే శిక్షణ తీసుకుని అవసరమైన లైసెన్సులు పొంది ఆ తర్వాత ఆటో నడిపితే ప్రమాదాలను నివారించవచ్చు, అదేవిధంగా జీవనోపాధి పొందవచ్చునని ఎమ్మెల్యే చెప్పారు. ఆటో ఎక్కిన ప్రయాణికుడికి భద్రత కల్పించాల్సింది డ్రైవరేనని, అదేవిధంగా డ్రైవర్పై నమ్మకం కలిగించాల్సిన అవసరం ఎంతో ఉందని వివరించారు ఆలపాటి. ఆటో ఎక్కిన మహిళలు, విద్యార్థినులు భద్రంగా ఇంటికి చేరతారన్న నమ్మకం మీరే కల్పించాలని అన్నారు ఎమ్మెల్యే. ఆటో ఎక్కితే మన పిల్లల్ని జాగ్రత్తగా ఇంటికి చేరుస్తారన్న భావన ప్రజల్లో కలిగేలా, డ్రైవర్ గౌరవించబడేలా ఉండాలని కోరారు శాసనసభ్యులు ఆలపాటి. స్పష్టమైన అవగాహన మీకు ఉండాలి, స్పష్టమైన ఆలోచన మీకు ఉండాలి. నిరంతరం పక్కవాడి గురించి, పరిశ్రమ గురించి ఆలోచిస్తూ ఉండాలి. ఏ రకమైన కష్టం ఎదురబోతూ ఉంది, ఏ రకమైన సమస్య రాబోతూ ఉంది. డీజిల్ ధర పెరిగితే ఒక సమస్య వస్తూ ఉంటుంది, లేకపోతే వెహికల్ ధర పెరిగితే ఇంకో సమస్య వస్తూ ఉంటుంది, లేకపోతే ఛార్జీలు, రోజు నిత్యావసర వస్తువులు మనకు తినేది మనం నివసించే ఇంటి అద్దె పెరుగుతూ ఉంటుంది. వీళ్ళన్నిటికి తగ్గట్టుగా మన ఛార్జీలు పెరుగుతున్నాయా లేవా, అదేవిధంగా సామాన్య మానవుల మీద భారం వేస్తున్నావా లేదా అనేది కూడా ఒక రకమైన ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఇన్నిటితో సమస్యలతో కూడిన వ్యవస్థలో మనం జీవిస్తూ ఉన్నాం. అందుకని మీ అందరూ కూడా అనునిత్యం కలుస్తూ ఉండాలి, సమస్యల పట్ల అవగాహన పెంచుకుంటూ ఉండాలి. ఆ సమస్యల్ని పరిష్కరించుకునే మార్గాన్ని మనమే ఆలోచన చేయాలి. దాని మీద ఎలాంటి ప్రభావితం జరుగుతూ ఉంటుందో కూడా మనం ఆలోచించాలి. వీటిలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని మనం ఎప్పుడైతే నిరంతరం కలిసి పనిచేయగలుగుతామో మనకి ఎప్పుడు కూడా సమస్యలు ఎదురవకుండా ఖచ్చితంగా మనందరం కలిసి మంచి జీవితాన్ని, మంచి సమాజంలో అన్ని రకాలైన హంగులతో, అండదండలతో జీవించగలమని చెప్పి నాకు నమ్మిక అని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈ కార్యక్రమంలో వీరవల్లి మురళి మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆటో డ్రైవర్లకు అనేక సౌకర్యాలు ఏర్పాటు చేసినట్లు గుర్తు చేశారు. చిన్న చిన్న సమస్యలు ఉన్నా వాటిని ఎమ్మెల్యే దృష్టికి తెచ్చి పరిష్కరించుకోవచ్చునని సూచించారు. కార్మికుల యొక్క మనుగడ కోసం, కార్మికుల యొక్క గౌరవం కోసం, కార్మికుల యొక్క భద్రత కోసం పాటుపడేది తెలుగుదేశం పార్టీ. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి నాయకత్వంలో కార్మికులకు తెలుగుదేశం పార్టీ అండగా ఉండాలి. రాజేంద్ర ప్రసాద్ గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ యొక్క నాయకుల యొక్క సహకారం అండ ఎప్పుడు కూడా ఈ ఆటో కార్మికులకు ఉండాలనే విధంగా ఇవాళ ఈ సదస్సు నిర్వహించడం చాలా. ఈ కార్యక్రమంలో టీఎన్టీయూసీ నాయకులు చుక్కపల్లి పెదబాబు, ఖుద్దూస్, పొన్నూరు జెడ్పీటీసీ కోట శ్రీనివాస్, కౌన్సిలర్లు పెండాల వెంకటరావు, రవీంద్ర, చావా సుమతి, సాంబశివరావు, ఆశీర్వాదం, తెనాలి సుధాకర్, ప్రేమ్ కుమార్, హరికృష్ణ, కటారి హరిప్రసాద్, జొన్నాదుల మహేష్ తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రభుత్వ పాఠశాలల్లో అధిక మార్కులు సాధించిన విద్యార్థులకు, ఉపాధ్యాయులకు ఘన సన్మానం. కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. జీఎస్టీపై అవగాహన సదస్సు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.